యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. హాయ్ సునీత మ్యామ్, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ గుడ్. మ్యామ్, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, స్మోకింగ్ చేస్తారు, ఇంకా ఫైనల్ స్టేజ్ వరకు వచ్చేస్తారు, ఆరోగ్యం లోపల ఆర్గాన్స్ అన్ని చెడిపోతాయి ఉంటాయి. సో ఫైనల్ స్టేజ్ వరకు వచ్చినా కూడా యూస్ ఉంటుందంటారా? యా, ఇప్పుడు జనరల్ గా ఒకటి మనకు ఇదేంటంటే, కంపల్సరిగా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్కహాల్ అనేది ఒక మోతాదుకి మించి మనం యూస్ చేస్తున్నప్పుడు, అంటే ఒక వీకెండ్స్ నుండి ఫ్యాషన్గా స్టార్ట్ చేస్తారు సోషల్ డ్రింకింగ్ అనే పేరుతోటి, తర్వాత చిన్న పార్టీస్ అని, సోషల్ గ్యాదరింగ్స్ తప్పదు కొన్ని, అంటే హ్యాపీగా హైగా ఫీల్ అవ్వడానికి కొంచెం అబ్యూజ్ అవుతూ, అంటే తీసుకుంటూ ఉండి దాన్ని అలా ఒక పార్టీ టైంలా కాకుండా ఇంకా డైలీ దాన్ని ఎడిక్షన్ లాగా తీసుకుంటున్నప్పుడే అది అబ్నార్మల్ అని ఖచ్చితంగా గమనించాలి. అది ఫ్యామిలీ మెంబర్స్ గమనించాలి, అబ్జర్వ్ చేయాలి, అంటే సోషల్ యాక్టివిటీస్ సరిగా చేస్తున్నాడా, అంటే సోషల్ యాక్టివిటీస్ అంటే ఉద్యోగం, చిన్న మన ఇంట్లో చేసే నార్మల్ పనులు తను కరెక్ట్గా చేస్తున్నాడా, వాటిని అవాయిడ్ చేసి కేవలము ఆల్కహాల్ మీదనే, ఆ తాగుడు మీదనే ఉన్నారు అంటే అది ఎడిక్షన్ అని మనం గుర్తుపట్టాలి. అండ్ ఎడిక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఇంతకుముందు ఒకసారి అసలు అవేర్నెస్ లేదు, అరే ఇంకా తినిలాగే ఉంటాడు కదా అనేసి అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా బ్రాడ్ మైండెడ్గా పీపుల్కి అందరికీ అర్థమైంది ఏంటంటే ఇది అబ్నార్మల్, ఫ్యూచర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఇన్సల్టింగ్ సోషల్గా అలాగనే కాదు, ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా అన్ని రకాలుగా నష్టం ఉందని వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె గమనించడం, పేరెంట్స్ అందరు కూడా గమనించి ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్ ఉంది, దీనికి సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఉందని గుర్తించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలండి. మీరు అన్నట్టుగా ఆల్రెడీ తాగుతూ ఉంటే చిన్న చిన్నగా ఏమేమి సబ్సీక్వెన్స్ వస్తాయి, ఫస్ట్ మన బాడీలో ఆ లివర్ ఆర్గాన్ ఏదైతే ఉందో అది డీటాక్స్ ఆర్గాను, అండ్ ఎంతైనా తట్టుకునేదే అనమాట ఈ కలేజ్, ఏదైతే మనం లివర్ అనుకుంటున్నామో అది ఏదైతే ఉందో చాలా స్లోగా చేంజెస్ వస్తాయి, అది కూడా తట్టుకొని స్టేజ్లో అది మనకి చిన్న చిన్నగా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సెల్స్లో చేంజెస్ వస్తాయి, తర్వాత మనకి ఏమవుతుంది, తర్వాత లివర్ అంతా కూడా హార్డ్గా మారడం, హార్డ్గా మారిన తర్వాత దాంట్లో పోర్టల్ హైపర్ టెన్షన్గా ఉండడము, అంటే దాని టెక్స్చర్ అంతా మారడం, దాని తర్వాత ఏమవుతుంది సిర్రోసిస్ వరకు వస్తుంది. సిర్రోసిస్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ చేంజెస్ అనమాట, అంటే హెపాటో సెల్స్ ఏవైతే మనకు లివర్లో ఉన్నాయో అవి అబ్నార్మల్గా గ్రోత్ అయిపోయి గట్టి పడిపోయి పని చేయకుండా ఉండడం, దానివల్ల దానికి రిలేటెడ్గా ఉన్న ఎంజైమ్స్ డిస్టర్బెన్స్ ఇన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కానీ, తర్వాత రీనల్ ఫంక్షన్లో కానీ తేడాలు రావడము, ఈ స్మోకింగ్ అలాంటిది కూడా ఇంకా యాడ్ అప్ అయి ఉండడం వల్ల లంగ్స్ చేంజెస్, టోటల్ బాడీ దాంతోపాటు బ్రెయిన్ చేంజెస్ అండ్ స్కిన్ చేంజెస్, ఎవ్రీథింగ్ ప్రాబ్లం అవుతుంది. అంతా అబ్యూజ్ అయ్యి లాస్ట్ స్టేజ్లో రీహాబ్కి వస్తే తీసుకోమండి. ఎందుకంటే నేనైతే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫిజికల్గా ఇలా బాగాలేనప్పుడు ఖచ్చితంగా హాస్పిటాలిటీ చెప్తాం, ఎందుకంటే ద డేంజరస్ విత్డ్రావల్ సింప్టమ్స్ అని వస్తాయి. ఆల్కహాలిక్ వాళ్ళకు తెలీదు, వాళ్ళు తాగి ఆపినప్పుడు అది కాంప్లికేటెడ్ విత్డ్రావల్ సింప్టమ్స్ అని ఉంటాయి. అవైతే ఎన్ని ఫేస్ చేశామో ఈ 5 ఇయర్స్లో. కాంప్లికేటెడ్ విత్డ్రావల్ సింప్టమ్స్ అంటే తాగడం ఆపేసిన తర్వాత వితిన్ 1 వీక్, కొంతమందిలో 10 డేస్, 1 మంత్లో కంప్లీట్ వాళ్ళు అసలు హాల్యూజినేషన్లో ఉంటారు. ఆ స్టేజ్ని డెలీరియం అంటారు. ఆ డెలీరియం స్టేజ్లో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉంటుంది, అంటే హెడ్ ఇంజురీస్ ఉంటాయి, తర్వాత ఫిట్స్, అంటే మనకు ఖచ్చితంగా తెలియాల్సింది, అందుకే మేము కేసు తీసుకునేటప్పుడు కూడా మాట్లాడతాం, ఆల్కహాల్ తీసుకొని ఆపడం వల్ల వాళ్ళకి ఏమైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉందా అని మనకు ఒక పాయింట్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ముందే ప్రివెంటివ్గా మెడిసిన్స్ పెడతాం, ఎంకరేట్, క్రోనో అని చెప్పి, తర్వాత ఇవి ల్యూపిల్, సేఫెస్ట్ మెడికేషన్, ముందున్న ఫైల్ ఏంటి. అందుకని ఆల్కహాలిక్ విత్డ్రావల్స్ని మనం ఈజీగా తీసుకోవడానికి లేదు, అలా కాంప్లికేటెడ్ విత్డ్రావల్స్ అయి చనిపోయే వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ముందు అతని ఫిజికల్ కండిషను, అతని రిపోర్ట్స్ అన్ని చూశాకే రీహాబిలిటేషన్ సెంటర్ అంటే కేవలము ఫిజికల్గా మెంటల్గా మంచిగా అవడానికి వచ్చేదే, కానీ ఇది ఒక ICU, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ ఉండేది కాదు. కాబట్టి నేను అలాంటి కేసెస్ తీసుకోను, ఫస్ట్ అక్కడ మనకు కంప్లీట్ అక్కడ అయిపోయాక ICU నుండి అతను ఖచ్చితంగా బయటకు వెళ్తే తాగుతాడు మ్యామ్, మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడ ట్రీట్ చేయాలనుకుంటే, నేను అలాంటి కేసెస్ మాత్రం మన దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకొని చాలా బాగా ట్రీట్ చేసి లాంగ్ టర్మ్ వరకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి న్యూట్రిషన్ ఇచ్చి
వాళ్ళకి ఆ లైఫ్ వాల్యూ ఏంటి, ఫ్యామిలీ ఇంటరాక్షన్లో ఎంత తను ఇంపార్టెంట్ ఆ పర్సన్ మన ఫ్యామిలీకి, అవన్నీ కూడా కౌన్సిలింగ్స్ అన్ని ద్వారా చేసి మేము బయటికి బాగా క్యూర్ చేసి పంపిన కేసెస్ కూడా ఉన్నాయి. మీ క్లయింట్ అనుకుంటా మన మీ వీడియోస్ కింద మంచి మెసేజ్ పెట్టాడు, చాలా బాగా క్యూర్ అయ్యాడండి మా అబ్బాయి మీ దగ్గర. ఓకే ఓకే, ఐ సా దట్ మెసేజ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మ్యామ్. అవునండి. ఎస్, అండ్ నా క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు స్మోక్ అలవాటైంది, స్మోక్ అలవాటైన తర్వాత కొన్ని ఇంతకు ముందు కొన్ని చేంజెస్ స్కిన్ అట్లా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, ఫస్ట్ అసలు ఏం చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మన ఫేస్ లో కానీ ఎట్లా తెలుస్తుంది అంటారు? ఓకే, ఫస్ట్ మనకి ఏదైనా ఒకటి అబ్నార్మల్, ఇప్పుడు మనం ఎడిక్షన్స్ గురించే చెప్తున్నాము, ఆల్కహాల్ అయితేనేమో లివర్ అని, ప్యాంక్రియాటిక్ అని, తర్వాత దాని వల్ల ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ వల్ల మనకి ఏదైతే ఇన్సులిన్ అవన్నీ రెసిస్టెన్స్ ఏర్పడి షుగర్, డయాబెటీస్ అని మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి. అవి కాకుండా మనకు కామన్ బైల్ డక్ట్ అని ఉంటుంది, బైల్ జ్యూస్ వాటిలలో చేంజెస్ వస్తాయి. కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్, ఇప్పుడు గట్ హెల్త్ అని చాలా బాగా చెప్పుకుంటున్నారు, అది ఎంత ఇంపార్టెంటో, దాంట్లో అన్ని కూడా చేంజెస్ దీనివల్ల వస్తాయి. ఇది ఆల్కహాలిజంలో వచ్చేటివి. దానివల్ల ఏమవుతుంది, ఆ మత్తులో మత్తు ఉండడం వల్ల మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది అబ్నార్మల్ చేంజెస్ వల్ల వాళ్ళకు మోటార్ డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అంటే కంప్లీట్ మోటార్ సిస్టమ్, అంటే న్యూరో మోటార్ సిస్టమ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడం, అట్లా సబ్సీక్వెంట్ డిస్ట్రాక్షన్. ఒక ఎడిక్షన్ అంటేనే డిస్ట్రాక్షన్, ఇది అడిక్షన్ ఆఫ్ ఆల్కహాల్ గురించి. అదే గాంజా, అంటే ఈ కెన్నాబిస్ కానివ్వండి, మార్ఫిన్ కానీ, వీటిలలో ఏంటంటే కంప్లీట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్స్చేంజెస్ వల్ల, అంటే మనకు బ్రెయిన్ మ్యాటర్స్ ఉండడం వల్ల సైకోసిస్, అంటే సైకలాజికల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడము, లంగ్స్ వల్ల తర్వాత క్రానిక్ డిజార్డర్స్, అంటే మనకు ఎంఫైసీమా, కొన్ని డిసీజెస్ ఉంటాయి ఎయిర్వేస్, అవన్నీ కూడా డిస్టర్బెన్స్ అవ్వడము. మీరు అన్నట్టుగా లాస్ట్కి ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా స్కిన్ డిజార్డర్స్ ఉన్నాయనుకోండి, క్రానిక్గా ఈ అడిక్ట్ అయ్యే పేషెంట్స్కి ఖచ్చితంగా అది వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందిలో డామినెంట్ ఉండదు, హెరిడిటరీ కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, మనకు అవేమీ ఉండవు. బట్ ఈ ఇట్లా ఎడిక్ట్ అయిన వాళ్ళలో, అంటే లాంగ్ టర్మ్ ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ ఆ బాడీ టెండెన్సీ ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, కొంతమంది అంటూ ఉంటారు మ్యామ్, మీ పెదాలు చాలా బ్లాక్ అయిపోయినాయి, నువ్వు బాగా స్మోక్ చేస్తావా అని. సో స్మోక్ చేస్తే పెదాలు నల్లగైపోవడం అది అరుదుగా. ఇప్పుడు మనము యాడ్స్ లో కూడా చూస్తూ ఉంటాం, స్మోకింగ్ వల్ల లంగ్స్ ఎలా ఉంటాయి, దాని వల్ల ఎంత అవుతుంది అనేది, ఆ నికోటిన్ వల్ల ఏమవుతుంది అనేది, ఆ సెల్స్ అంతా కూడా మనకు ఈ కార్బన్ మూలకాలకు సంబంధించి అన్నీ కూడా, అవన్నీ కూడా హెల్త్ని ఖరాబ్ చేసేవి. కాబట్టి ఖచ్చితంగా అలా ఉంటుంది. అండ్ పెదాలు ఒకటి డార్క్ కావడానికి అనేది ఆ స్మోకింగ్, ఆ బర్నింగ్ దానివల్లే ఉంటుంది తప్ప స్పెషల్గా ఆ మెలటోనిన్ అనేది దానివల్ల రాదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అది బ్లాక్గా ఉంది అంటే సిగరెట్ స్మోకింగ్ అనుకోవడానికి లేదు, దానికి సంబంధించి డిఫరెంట్ గా కూడా ఉంటుంది, మెలటోనిన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది. సజెస్ట్ ఫ్యూ టిప్స్ అండి, ఎందుకంటే కొంతమంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్మోకింగ్ అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మెల్లగా తగ్గించుకోవాలి. సో కొన్ని ఫ్యూ టిప్స్ లైక్ ఈటింగ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, ఏమైనా డ్రింక్స్ కానీ అలా డిటాక్స్ చేయడానికి ఏమైనా ఉన్నాయా? అవునండి, ఫస్ట్ అసలు మన పర్సనాలిటీ, మన ఫ్యామిలీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరైనా ఎడిక్ట్ పర్సన్స్ ఉన్నారా అని వీళ్ళు ఇప్పుడు చదువుకునే పిల్లలకి తెలుస్తుంది. అంటే మేనమామ, ఫోర్ ఫాదర్స్ నుండి ఎవరైనా ఉన్నారు, మన బ్రదర్స్ ఉన్నారంటే ఫస్ట్ జాగ్రత్త పడాలి. వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుసుకోవాలి, వాళ్ళకి తెలుస్తుంటుంది ఎంత, అంటే వాళ్ళ లైఫ్ ఎంత డిస్ట్రాక్షన్ అయ్యి ఉంటుంది. కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదని ఫస్ట్ తెలుసుకోవాలి. లేదు ఒక సోషల్గా వీళ్ళతో గ్యాదరింగ్స్ అవన్నీ ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా సింపుల్గా దాన్ని అవాయిడ్ చేసి ఫుడ్ ఇంటేక్, ఇప్పుడు మనము రీహాబిలిటేషన్ సెంటర్ వరకు వచ్చే వాళ్ళకు చాలా బాగుంటాయి గ్రూప్ థెరపీలో, ముందు ఫుడ్ అనేది మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకొని దాన్ని ఎలా అవాయిడ్ చేయాలని, ఎంటీ స్టమక్తో ఉండకూడదని, అట్లా కొన్ని మనకు ఈ గ్రూప్ థెరపీలో ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంటాయి. కానీ బయట వాళ్ళకి చెప్పడం ఏంటంటే, ఏదైనా కానీ ఎడిక్షన్ పర్సనాలిటీ అనేది వెరీ వెరీ డేంజరస్ అండి. ఇప్పుడు అన్ని డిసీజెస్కి ఒక పద్ధతి ప్రకారంగా దీనివల్ల డెత్ ఉంటుంది, దీనివల్ల ఇది ఉంటుంది, అంటే క్యాన్సర్ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, కొన్ని భయంకరమైన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఫేటల్, అంటే ఎంతవరకు అయితే లాస్ట్ స్టేజ్ వరకు తీసుకొస్తాయో ఎడిక్షన్ అనేది అంతకంటే కూడా మోర్ డేంజరస్. ఎందుకంటే ప్రతిదానికి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుంది, బట్ ఎడిక్షన్కి ట్రీట్మెంట్ ఏంటంటే ఆ యాంటీడోట్తో పాటు మనం హానెస్టీగా మారడం మాత్రమే. సో కాబట్టి ఎంత హెల్త్ ఈజ్ వెల్త్ మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూ ఉంటాం, ఆ హెల్త్ అనేది మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి. మంచి పద్ధతి, డిసిప్లిన్, తర్వాత సిస్టమిక్గా ఉండడము. ముందు ఇలా ఒకవేళ అబ్యూజ్ అయిన వాళ్ళు
ఫిజికల్ ఎక్సర్సైజెస్, అక్కడ మేము అదే చెప్తామన్నమాట ఎంత ఇంపార్టెంట్. మనకు మనము యాంటీ ఏజింగ్లో కూడా చెప్తాము క్రానలాజికల్ ఏజ్ అంటే ఏంటి, బయోలాజికల్ ఏజ్ అంటే ఏంటి అని. క్రానలాజికల్ ఏజ్ అంటే మనం బర్త్ రీల్ చేసుకునేది, బయోలాజికల్ ఏజ్ అంటే మన ఇంటర్నల్ మన సెల్స్ ఎంత హెల్దీగా ఉన్నాయనేది. సో అదంతా కూడా ఎడిక్షన్లో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే ఒక్కొక్కటి అడ్వాన్స్ అవుతూ ఉంటే ఆ బయోలాజికల్ ఏజ్ అనేది మంచి రివర్స్ అవ్వాలి అంటే మనం హెల్దీగా ఉండాలి. అది ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ న్యాచురల్ ఫుడ్ డైట్ తీసుకోవడము, తర్వాత సిస్టమాటిక్గా అంటే హెల్దీ హ్యాబిట్స్, యోగా మెడిటేషన్ లాంటివి పెట్టుకోవడము, స్పిరిచువల్గా వెళ్ళడము, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే అసలు ఎడిక్షన్ అనే బార్డర్ వరకు మనం వెళ్ళకుండా ఉండొచ్చు. అసలు చాలా బాగా చెప్పారు తెలుసా, చాలా బాగా అనిపించింది ఈ ఈ కాన్వర్సేషన్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైం అండి. మరో ఎపిసోడ్ తో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. సో దిస్ ఇస్ రీనా సైనింగ్ అవుట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.